స్కిల్ స్కామ్ కేసులో ట్విస్ట్ కాస్త రిలీఫ్ అంటున్న టీడీపీ అంత సీను లేదన్న వైసీపీ భక్తి పార్వసియంలో మోడీ ఏపీ పీసీస్ చీఫ్ శర్మిల ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90 కి స్వాగతం ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు మరో మలుపు తిరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై తీర్పు సమయంలో జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయాలంటూ ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది ధర్మాసనం దీంతో మరో బెంచ్ ఈ కేసులో తొలి నుండి మళ్లీ వాదన వినుంది చంద్రబాబు అరెస్ట్ సమయంలో సెక్షన్ 17A వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ అన్నారు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పర్మిషన్ లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని తెలిపారు ఈ పరిస్థితుల్లో చంద్రబాబును అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13(1) సిడి 13(2) ప్రకారం విచారణ చేయడం తగదన్నారు అయితే రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదన్న జస్టిస్ అనిరుద్ధ బోస్ ముందస్తు అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ చెల్లుబాటు కాదనలేమన్నారు చట్టం అమలులో లేని కాలంలో జరిగిన నేరానికి సెక్షన్ 17A వర్తింపజేయలేమని జస్టిస్ బేలా ఎం త్రివేది తెలిపారు 2018 లో వచ్చిన చట్ట సవరణలో 17A ఎప్పటి నుండి అమలులోకి వస్తుందో ప్రస్తావించలేదన్నారు ఈ సవరణ కంటే ముందు జరిగిన నేరాలకు అప్పటి సెక్షన్ల ప్రకారమే విచారణ జరపాలని తెలిపారు నిజాయితీ కలిగిన పబ్లిక్ సర్వెంట్స్ కు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే సెక్షన్ 17A చట్ట సవరణ తెచ్చారన్నారు ఐపీసీ సెక్షన్లు నమోదైనప్పుడు 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కారణం కాదని చెప్పారు చంద్రబాబు పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం నివేదించడంతో చంద్రబాబుకు కాస్త రిలీఫ్ లభించినట్టైంది విస్తృత ధర్మాసనం విచారించేంత వరకు చంద్రబాబు బెయిల్కు సంబంధించి యథాతథ స్థితి ఉంటుంది ఈ పిటిషన్పై తీర్పుపై కూడా సస్పెన్స్ కొనసాగనుంది సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పు పాక్షిక విజయంగా భావిస్తున్నామని మాజీ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు వ్యవస్థలపై టీడీపీకి పూర్తిగా నమ్మకం ఉందని తెలిపారు రాజకీయ ప్రేరేపిత కేసు కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్లో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని తీర్పు ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందన్నారు అడ్వకేట్ జనరల్ వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు నక్క ఆనందబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు విషయంలో సుప్రీంకోర్టులో భిన్నమైన జడ్జిమెంట్ రావడం బాధాకరమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు కేసు తేలడానికి మరో 6 నెలలకు పైగా సమయం పడుతుందని చెప్పారు ఇప్పటికే అన్ని కేసుల్లో చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు రఘురామకృష్ణరాజు చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసులో ఎటువంటి రిలీఫ్ కలగలేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదో విజయం సాధించినట్టుగా కొందరు సంబరపడుతున్నారంటూ విమర్శించారు ఇప్పటివరకు తాము తప్పు చేయలేదని టీడీపీ నేతలు చెప్పలేకపోతున్నారని ఆరోపించారు ప్రజా కోర్టులో మాత్రం చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి రాంబాబు నేరస్థుడిని ఏ న్యాయస్థానం కాపాడబోదంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరుణంలో టీడీపీ అధినేతను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు అంబటి రాంబాబు తీర్పును ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు అన్వయించుకుంటున్నారని విమర్శించారు ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు రావడంపై సిపిఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో రాజకీయ జోక్యం జరిగిందన్నారు బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవని లేదంటే కత్తులు వేలాడుతూనే ఉంటాయని తెలిపారు 17A వర్తిస్తుందా లేదా అనే అంశం కొలికి వచ్చే అవకాశం కనిపించట్లేదని చెప్పారు 17A ను బూచిగా చూపి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు నుండి చంద్రబాబు తప్పించుకోవాలని చూశారన్నారు ఏఏజీ పన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ కేసులో ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు సరైనవేనని జస్టిస్ బేలాయం త్రివేది ప్రకటించారని తెలిపారు తద్వారా చంద్రబాబు విషయంలో ఏపీ సర్కార్ ఎటువంటి కక్షపూరిత చర్యలు చేపట్టలేదు అనేది స్పష్టమైందని చెప్పారు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో బుధవారం చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ వేశారు అయితే ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు నిరాకరించింది దీంతో ఏపీ హైకోర్టు తీర్పుపై చంద్రబాబు సవాల్ చేశారు ఈ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం విచారించనుంది 17A స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసు విచారిస్తామని గతంలో సుప్రీం ధర్మాసనం తెలిపింది శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ ఆలయం చెందిన ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసింది హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీద్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ హిందూ సంఘాలని ఆదేశించింది షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు నియమించేందుకు అలహాబాద్ కోర్టు గతంలో అనుమతినిచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని అక్కడ నుండి ప్రముఖ క్షేత్రం లేపాక్షికి వెళ్లారు అక్కడ వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఆలయ విశిష్టతలను అర్చకులు ప్రధానికి వివరించారు అనంతరం ఆలయంలో నిర్వహించిన శ్రీరామ జయరామ భజన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు కీర్తనలు ఆలపిస్తూ భక్తి పార్వసీయంలో మునిగితేలారు
సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం పాలసముద్రం వద్ద ఏర్పాటు చేసిన నాసిన్ అకాడమీని ప్రధాని మోదీ ప్రారంభించారు. అకాడమీలో కలియదిరుగుతూ అన్నింటిని పరిశీలించారు. చారిత్రక ప్రదేశంలో నాసిన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నాసిన్ అకాడమీని 550 ఎకరాల్లో 1400 కోట్ల రూపాయలతో నిర్మించారు. రెండేళ్లలోనే అకాడమీ ప్రభుత్వం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో దేశమంతా రామమయమైందన్నారు ప్రధాని మోదీ. ధర్మానికి నిష్పక్షపాత పాలనకు రాముడు ప్రతీక అని, రామరాజ్యం మనందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. శ్రీరాముడు దేశ ప్రజలందరికీ ప్రేరణ అన్న మోదీ, రామరాజ్య భావన నిజమైన ప్రజాస్వామ్యం అంటూ గాంధీజీ ఎన్నోసార్లు చెప్పినట్టు గుర్తు చేశారు. అధికారులు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు మోదీ. ఏపీకి నాసిన్ వంటి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ రావడం గర్వంగా ఉందన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. నాసిన్ తో ఏపీకి ప్రపంచ స్థాయి గుర్తింపు రాబోతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పేరును నాసిన్ అంతర్జాతీయంగా నిలబెట్టబోతుందన్న సీఎం జగన్ ఈ అకాడమీని ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పేదలు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ అంబేద్కర్ సిద్ధాంతాన్నే పాటిస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నవరత్నాల ద్వారా ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్నారు. ఈ నెల 19న ఈ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరిస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ ప్రాంతం భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మంగళవారమే ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. కొంతకాలంగా షర్మిలకు పీసీసీ పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా ఇప్పుడు నిజమైంది. ఏపీ పీసీసీ పదవి అప్పగించడంపై షర్మిల స్పందించారు. తనపై నమ్మకం ఉంచి పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో పార్టీ పునర్నిర్మాణం చేయడానికి, పునర్వైభవాన్ని సాధించడానికి తన సాయశక్తులా కృషి చేస్తా అని చెప్పారు. క్షేత్రస్థాయి కాంగ్రెస్ సైనికులతో కలిసిమెలిసి పార్టీ వృద్ధి కోసం పనిచేస్తా అంటూ వివరించారు. వారందరి సహకారంతో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్. 1999 నుండి 2004 వరకు కాంగ్రెస్ బలోపేతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేశారని, ఇప్పుడు షర్మిల పార్టీని ముందుకు తీసుకువెళ్తారంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియామకమైన గిడుగు రుద్రరాజుకు ట్విట్టర్ ఎక్స్ ద్వారా అభినందించారు మాణిక్యం ఠాకూర్. గుంటూరు టీడీపీలో ముసలం మొదలైనట్టుగా కనబడుతోంది. మాజీ మంత్రి ఆలపాటి రాజా తన నివాసంలో ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నాదెండ్ల మనోహర్ కు సీటు కేటాయిస్తారనే ప్రచారం జోరందుకుంది. నాదెండ్లకు సీటు కేటాయిస్తే పార్టీ కేడర్ తలోదారి వెళతారంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. దీంతో ఆలపాటి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే అధిష్టానం చెప్పేంత వరకు వేచి చూడాలంటున్నారు ఆలపాటి రాజా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పనిచేస్తే సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడతాయన్నారు సీఎం. రాష్ట్రంలో ఇంక్యుబేటర్ల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20,000 స్టార్టప్లపై ప్రభావం చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. హైదరాబాద్ లో C4IR ప్రారంభంతో మరిన్ని ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు సీఎం. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేర్ ట్రెడిషనల్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్ తో ఈ ప్రత్యేక వేదిక సిద్ధమైంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా బతుకమ్మ, బోనాల పండుగ, చార్మినార్, చేరియాల పెయింటింగ్, టీ హబ్ వంటి విభిన్న రంగాల మేళవింపుతో రూపొందించిన పెవిలియన్ అందరినీ ఆకర్షిస్తోంది. పెట్టుబడులకు దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానం తెలంగాణ అని నినాదంతో ముందుకెళుతున్నారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలంటూ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలంటూ సూచించారు. అడ్డంకులని అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తయింది. ఎమ్మెల్యే కోటాల అభ్యర్థిగా అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట పేర్లు ఖరారయ్యాయి. వీరికి సంబంధించి గాంధీభవన్ లో నామినేషన్ పత్రాలు సిద్ధం చేస్తున్నారు. 2 నామినేషన్లపై ఎమ్మెల్యేలు సంతకాలు చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లు కాంగ్రెస్ ఫైనల్ చేసింది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సింది. వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగిస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు వెంటనే చేపట్టాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై వస్తున్న సంక్షోభ వార్తలపై కూడా కేటీఆర్ స్పందించారు. గత 10 ఏళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ది చెందిందని, నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేత కార్మికులు అభివృద్ది చెందారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలన్నారు.
పదవీ విరమణ అయిన తర్వాత ఇంకా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలిపారు. దీనికి సంబంధించి అన్ని శాఖల ఉన్నత అధికారుల వివరాలు కోరుతూ ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 17 సాయంత్రం 5 గంటల లోపు వివరాలు అందించాలని ఆయా శాఖలకు ఆదేశించారు. पशु संवर्धक शाख में गोर्र पिड़ स्काम के दर्याप्त मुम्मरमें इपके गच्चिबौली पीएस नए नमोदी मत रेल पद लक्ष रूपये तपड़ खाता मल्ली दर्याप्त अधिकार इधर काटर् इधर पशु संवर्धक शाख अधिकार नमोदी मजी मंत्री ओएसडी पात्र आरा हैदराबाद दिवंगत नेता केंद्र माजी मंत्री जयपाल रेड्डी 82వ जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु. नेक्लेस रोड स्फूर्ति स्थल मंत्रुलु कोमटिरेड्डी वेंकट रेड्डी जूपल्ली कृष्णाराव तुम्मल नागेश्वरराव तो पाटु सीपीए सीपीएम नेतलु जयपाल रेड्डी कुटुंब सभ्युलु श्रद्धांजलि घटिंचारु. पालमूरु रंगारेड्डी प्रोजेक्टुकु जयपाल रेड्डी पेरु पेट्टारंटू मंत्री कोमटिरेड्डी वेंकट रेड्डी प्रतिपादिंचारु. ప్రజలకు కర్మ శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో వ్యాపార క్షేత్రంలో సంప్రదాయబద్ధంగా కర్మ వేడుకలు నిర్వహించారు. గోవులకు పూజ చేసి మేత వేశారు. ప్రతి రైతు ఇంట పాడి పంటలకు తోడ్పడిన జంతువులను గౌరవించే పరమదినం కనుమాని ప్రజలందరికీ భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు సిద్ధించాలంటూ పవన్ ఆకాంక్షించారు. కనుమ పర్వదినాన బీజేపీత జీవేల్ నరసింహారావు సందడి చేశారు. విశాఖలో రిక్షా తొక్కి ఉల్లాసంగా గడిపారు. రిక్షా వాళ్ళను కూర్చోబెట్టి మైదానంలో కలి తిరిగారు. అనంతరం కొంత డబ్బును వాళ్ళకిచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డిని కలిశారు. హుస్నాబాద్ లో నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిధులు కేటాయించాలంటూ వినతి పత్రాన్ని ఇచ్చారు. అనకాపల్లి జిల్లాలో కొత్త అల్లుడికి మర్యాదలు ఆదరగొట్టారు. సంక్రాంతి వేళ 300 రకాల పిండి వంటలతో ఆతిథ్యమిచ్చారు. రైస్ మర్చెంట్ గుండా సాయి గోపాలరావు అతడి కుమార్తెకు డిసెంబర్లో వివాహం జరిపించారు. నవ దంపతులను అత్తింటి వారు ఆహ్వానించి రకరకాల పిండి వంటలు తయారు చేసి మర్యాదలు చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వైసీపీ కార్యాలయంలో ట్రై సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నల్లపరెడ్డి కుమార్ రెడ్డి పలువురికి ట్రై సైకిల్స్ అందించారు. నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేశారు. తెలంగాణలో అవిశ్వాసాల పర్వం కొనసాగుతోంది. జగిత్యాల మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ పై 28 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాష్మిన్ భాషకు వినతి పత్రాన్ని ఇచ్చారు. చైర్పర్సన్ గా ఉన్న బోగస్ రావణి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో గోలి శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. ఆయన తొలగించి ఎన్నిక నిర్వహించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపల్లిలో ఫ్లెక్సీ వివాదం తలెత్తింది. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ వైసీపీ ఇన్ఛార్జ్ తాటిపత్రి చంద్రశేఖర్ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. మంత్రి సురేష్ గెస్ట్ హౌస్ కు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేశారు. సీసీ కెమెరాలు లేని చోట ఉన్న ఫ్లెక్సీని చింపేశారు. పెద్దపల్లి జిల్లాలో చెక్ డ్యామ్ ని పేల్చేందుకు దుండగులు ప్రయత్నించారు. కొత్తపల్లి భోజనపేట గ్రామాల మధ్య హుస్సేన్ మియా వాగుపై ఉన్న చెక్ డ్యామ్ ను జినిటన్ స్టిక్స్ తో పేల్చేందుకు యత్నించారు. పొలం వద్ద ఉన్న రైతులు గమనించి వెంబడించడంతో అక్కడ నుండి పారిపోయారు. 11 జినిటన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలొచ్చారు. ఆలయ ప్రాంగణమంతా జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. లోక్సభ ఎన్నికల్లోగా బీజేపీ జెండా ప్రతి గ్రామాన్ని చేరుకునేలా ప్రణాళికలు రూపొందించారు. అయోధ్యలో ఆలయ ప్రారంభోత్సవం తర్వాత జనవరి చివరి వారంలో గ్రామ పరిక్రమ యాత్ర ప్రారంభించనున్నారు. మార్చి మొదటి వారం వరకు 40 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది. దేశవ్యాప్తంగా 104,000 గ్రామాలను చేరుకునేలా కార్యాచరణ రూపొందించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి అయోధ్యను రాజకీయ కార్యక్రమంగా మార్చేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా నాగాలాండ్ లో రామ మందిర ప్రారంభోత్సవానికి తమ పార్టీ నాయకులు హాజరు కావటం కష్టమే అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫుట్బాల్ మ్యాచ్ ను ఎంతో ఆసక్తిగా వీక్షించారు. నాగాలాండ్ లో పర్యటిస్తున్న రాహుల్ స్థానికంగా నిర్వహించిన ఫుట్బాల్ గేమ్ సరదాగా వీక్షించారు. ప్లేయర్స్ ను ప్రోత్సహించిన రాహుల్ వారితో కొద్దిసేపు మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియో నుండి ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. మంగళవారం సచిన్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అయింది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చంపేస్తామంటూ హెచ్చరించాడు. జనవరి 26న భగవంత్ మాన్ చంపేస్తామని గ్యాంగ్స్టర్లంతా ఏకమై రిపబ్లిక్ డే రోజున పంజాబ్ సీఎంను చంపేందుకు కలిసి రావాలంటూ పిలుపునిచ్చాడు. దేశంలో ఆలయాల స్వచ్ఛత కార్యక్రమం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్ లో లక్నోలో ఒక ఆలయాన్ని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభ్రపరిచారు. ఢిల్లీలో హనుమాన్ ఆలయంలో అనురాగ్ ఠాకూర్ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
చండీగఢ్ మేయర్ ఎన్నికలలో ఇండియా కూటమి బీజేపీ మధ్య తొలి పోరుకు వేదిక కానుందని ఎంపీ రాఘవ చెద్దా అన్నారు. ఈ మేయర్ ఎన్నికలలో బీజేపీతో తొలిసారిగా విపక్ష ఇండియా కూటమి తలపడబోతోందని బీజేపీకి ఓటమి ఎదురవుతోందని చెద్దా ధీమా వ్యక్తం చేశారు. ఈ పోరు రానున్న లోక్సభ ఎన్నికలకు కర్టెన్ రైజర్ కాబోతోందన్నారు రాఘవ చెద్దా. తమిళనాడులో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. డీఎంకే ఎంపీ కనిమొళి చెపాక్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడ స్థానికులతో కలిసి పిండి వంటకాలు చేశారు. ప్రజలు చిందులేస్తూ ఎంజాయ్ చేశారు. వారితో కలిసి కనిమొళి సందడి చేశారు. ఢిల్లీ నోయిడా సరిహద్దులో రైతులు మరోసారి కదంతుకారు. పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేశారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేరళలో యూత్ కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ అరెస్ట్ నిరసిస్తూ కోజికోడ్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానల్ను ప్రయోగించారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో భద్రతా కట్టుదిట్టమైంది. ఓవైపు రిపబ్లిక్ డే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుంటే మరోవైపు పోలీసులు డ్రోన్లతో గస్తీ కాస్తున్నారు. నగరంలో మొత్తం డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ లో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. మాజీ మంత్రి మనీష్ జోషి నివాసంలో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. జల జీవన్ మిషన్ స్కామ్ కేసులో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు నిర్వహించారు. మనీష్ జోషితో పాటు ఇద్దరు కాంట్రాక్టర్లు ఇద్దరు అధికారుల ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. పశ్చిమ బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి ఘటనలో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. టీఎంసీ నేతల నివాసాల్లో సోదాల కోసం వెళ్లిన ఈడీ అధికారులపై స్థానికులు దాడి చేయడంపై కేంద్రం సీరియస్ అయింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అటల్ సేతుపై ఫోటోలు తీసుకునే వారికి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఫోటోలు తీసుకుంటే ఎఫ్ఐఆర్ చేస్తామని తెలిపారు. బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలను చూసేందుకు వెళుతున్న క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కర్ణాటకలో ఎలంకలో గ్యాస్ సిలిండర్ పేరింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో చుట్టుపక్కల ఉన్న 5 ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. అయోధ్యలో ఈ నెల 22న రామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ విపరీతంగా చలి ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా అయోధ్య వీధుల్లో అవుట్డోర్ హీటర్లు సిద్ధం చేశారు. ఉత్తరాదిలో పొగమంచు కమ్మేస్తోంది. తీవ్రమైన చలితో పాటు పొగమంచు పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో చలిగాలులు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో సఫ్దర్జంగ్లో 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. ఢిల్లీలో పొగమంచు భారీగా పేరుకుపోయింది. దట్టమైన పొగ కమ్మేయడంతో నగరంలో పలు రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలో 30 విమానాలు ఆలస్యంగా బయలుదేరగా 17 విమానాలు మంచు ప్రభావంతో రద్దయ్యాయి. విమానాలు, రైళ్ల సర్వీసుల ఆలస్యం రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్లో గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా సుమారు 6 డజన్కు పైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దాద్రి బైపాస్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కొన్ని కార్లు, ట్రక్ వాహనాలు ఇరుక్కుపోయాయి. దేశంలో కరోనా వ్యాప్తి స్వల్పంగా తగ్గింది. గత కొన్ని రోజులుగా విస్తృతంగా వ్యాప్తి చెందిన మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా 24 గంటల్లో 189 కొత్త కేసులు బయటపడినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా కర్ణాటకలో 61 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు తీవ్రంగా ఆటంకం కలుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఇబ్బందులు పడడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకుంటోంది. దేశంలో 6 మెట్రో నగరాల్లో వార్ రూమ్స్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. విమానాల ఆలస్యంపై డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఫ్లైట్ 3 గంటలకు మించి ఆలస్యమైతే విమానాన్ని ముందస్తుగా రద్దు చేయొచ్చని ప్రకటించింది. పొగమంచు కారణంగా దేశంలో విమాన సర్వీసులకు తీవ్రంగా అంతరాయం కలుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ముంబై ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల కొందరు ప్రయాణికులు విమానం పక్కన రన్వేపై కూర్చొని భోజనం చేస్తున్న వీడియో వైరల్ కావడంపై సీరియస్ అయిన కేంద్రం వివరణ కోరుతూ ఇండిగో ముంబై ఎయిర్పోర్టుకు తాజాగా నోటీసు ఇచ్చింది. మధ్యప్రదేశ్ కూనో నేషనల్ పార్క్ లో మరో చీతా మృతి చెందింది. ఉదయం నీరసంగా కనిపించిన చీతా ఒక్కసారిగా కుప్పకూరిందని పార్క్ సిబ్బంది తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాత చీతా మరణానికి కారణాలు తెలుస్తాయని అధికారులు చెప్పారు. కూనో పార్క్ లో ఇప్పటివరకు 10 చీతాలు మరణించాయి. జమ్మూ కాశ్మీర్లో మరోసారి భూకంపం సంభవించింది. కిస్తార్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.
దేశ సమీపంలో నౌకలపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరాన్ పర్యటనలో ఉన్న మంత్రి అంతర్జాతీయ సమాజం ఉద్దేశించి మాట్లాడారు. ఇటువంటి ఘటనలు ఆర్థిక ఇంధన ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఇటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కరించుకోవాలని జైశంకర్ అన్నారు. అమెరికన్ రిపబ్లిక్ పార్టీ నేత భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి తప్పుకున్నట్టుగా ప్రకటించారు. ఐవో ప్రైమరీ పోల్లో ప్రభావం చూపకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్కు మద్దతు ఉంటుందని తెలిపారు ఆయన. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తొలి పోరు జరిగింది. ఈ పోరులో రిపబ్లిక్ పార్టీ తరపున పోటీలున్న అభ్యర్థులు బరిలో ఉండగా ట్రంప్ విజయాన్ని సాధించారు. వివేక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం 7.7% ఓటింగ్ నమోదవడంతో ఇంతటితో తన ప్రచారం ముగిస్తున్నట్టుగా వివేక్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. ప్రైమరీలో కీలకమైన ఐవో కాకస్ ఎన్నికల్లో ట్రంప్ 51% ఓటింగ్తో గెలుపొందారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఇది మొదటి ప్రక్రియ. 21% ఓటుతో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రెండో స్థానంలో నిలిచారు. అరాకన్ ఆర్మీ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య రంగంలో కీలకమైన కళాదా నదీ తీరాన ఉన్న పలెట్వా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నామని ఇక్కడ సరిహద్దుల సుస్థిరతను కాపాడేందుకు పొరుగు దేశాలతో సమన్వయం చేసుకుంటామని అరాకన్ ఆర్మీ ప్రతినిధి తెలిపారు. దీనిపై మయన్మార్ ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులో సూదిమనంత స్థలం ఆక్రమించిన దక్షిణ కొరియాతో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కొరియాల మధ్య పునరేకీకరణ సహకారం కోసం ఏర్పాటు చేసిన ఏజెన్సీని కిమ్ రద్దు చేశారు. సియోల్ యుద్ధంలో ఆక్రమించుకునేలా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు కిమ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు పార్లమెంట్ సమావేశంలో మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. దేశ రాజ్యాంగాన్ని మార్చివేయాలంటూ కిమ్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియాను నెంబర్ 1 శత్రు దేశంగా రాజ్యాంగంలో పేర్కొనాలంటూ ఆదేశించారు. దక్షిణ కొరియాతో జరిగిన అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని మళ్లీ రిపబ్లిక్ ఆఫ్ కొరియాను స్థాపించాలన్నారు కిమ్.